హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. శుభ్రంగా కడిగిన కేజీన్నర చేప ముక్కలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె, రాళ్ళు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక పొడుగుగా కట్ చేసుకున్న 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మూడు 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ml పల్లి ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె 150 గ్రాములు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసుకోవాలి. ఆ పులుసు చేప ముక్కల్లో పోసుకోవాలి. నేను తక్కువ వేసుకున్నాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ముక్కలు మునిగే వరకు వాటర్ కూడా పోసుకొని కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. సర్వింగ్ డిష్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.